ओम श्री गुरुभ्यो नमः, ओम श्री महागणाधिपतये नमः, ओम श्री सरस्वत्यै नमः। अंदर की नमस्कारम। ई रोजु वैशाख पुराणम 11వ अध्यायम पारायणम। नारद महर्षि अंबरीष महाराजुनकु वैशाख महात्यमुनु विवरिंचुचु इट्लनेनु। मिथिलापतियगु श्रुतकीर्ति महाराजु श्रुतदेव महामुनिनी ముక్కంటి కంటి మంటకు ఎరగైన ఆ మన్మధుని జన్మమెట్టిది. అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖమును అనుభవించెను వివరింపము అని కోరెను. అప్పుడు శృతదేవముని ఈ విధంగా చెప్పుచున్నారు. కుమారస్వామి జన్మ కథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నీయు నశించును, కీర్తిని పుత్రులను కలిగించును, ధర్మబుద్ధిని కలిగించును, సర్వ రోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను, సావధానముగా వినుము. శివుని కంటి మంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిద ప్రోగువైన భర్తను చూచి దుఃఖపీడితయై మూర్ఛిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగా దుఃఖించెను. ఆమె దుఃఖము చూచువారికిని దుఃఖమును కలిగించుచుండెను. ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందులకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పరచుటకై వసంతుడు అచటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతీదేవిని ఊరడించుచూ ఇట్లనెను. అమ్మా, నేను నీ పుత్రుని వంటివాడను, పుత్రుడనగు నేనుండగా నీవు సహగమనమునర్పవలదు అని వసంతుడు బహువిధములుగా చెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీతీరమున ఏర్పరచెను. ఆమె గంగాస్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలుచుకొనుచు చితిని ఎక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి, కళ్యాణి, పతిభక్తిమతి అగ్నిప్రవేశము చేయకుము. శివుని వలనను శ్రీకృష్ణావతారమునెత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు. రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున సంబరాసురుని ఇంటనుందు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడు నీతో కలిసి సంబరాసురుని ఇంట ఉండగలడు. ఆ విధముగా నీకు భర్తృ సమాగమము కలదు. అందువలన అగ్నిప్రవేశమును మానుము అని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను. తరువాత బృహస్పతి, ఇంద్రుడు మున్నగు దేవతలు అటకు వచ్చి తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతీదేవిని బహువిధములుగా ఊరడించి ఆమెకు అనేక వరములను ఇచ్చి శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడును పొందును. నీకు మాత్రము యథాపూర్వముగా కనిపించును అని ఆమెకు వారు వరములనిచ్చి ఊరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనిరి. కళ్యాణి, పూర్వజన్మలో ఇతడు సుందరుడు అను మహారాజు. అప్పుడును నీవే ఇతని భార్యవు. అప్పుడు రజోదోషమునందినను, అంటే బహిష్టు సమయంలో బహిష్టు అయినను ఆ ధర్మములను పాటింపకపోవుటచే నీకిప్పుడు ఈ స్థితి వచ్చినది. కావున వైశాఖ మాసమున గంగాస్నానము చేయుచు వైశాఖ వ్రతమును ఆచరింపుము. పూర్వజన్మలో నువ్వు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతఃకాలమున గంగాస్నానము చేసి శ్రీ మహావిష్ణువు నర్చింపుము. పూజానంతరము విష్ణు కథాశ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి ఆ శూన్య నైశయన వ్రతమునాచరించు విధమును చెప్పి దేవతలు వెళ్ళిరి. రతీదేవియు అతి కష్టముపై దుఃఖమును మ్రింగి సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును ఆచరించుచు అశూన్య శయనమును వ్రతమును చేశాను.
ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యథాపూర్వకముగా సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగానుండెను. అప్పుడతడు వైశాఖ వ్రతము చేయలేదు, వైశాఖ దానములను చేయలేదు. అందుచేనితడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతము నాచరింపకపోవుట వలన ఇట్టి పరిస్థితి వచ్చినచో ఇక మిగిలిన వారికేమి చెప్పవలయను. కావున ఇహలోక సుఖముల నాశించు వారు అందరును తప్పక వైశాఖ వ్రతమును ఆచరింపవలయును. ఇంతటితో 11వ రోజు అధ్యాయము కూడా పూర్తి అయినది. తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం.